नमस्ते नेनु क्रांति उम्मडी नल्लगोंड जिल्लालोनी 12 नियोजकवर्गाल्लो కొన్ని మాత్రమే హాట్ సీట్స్ అలాంటి 1-2 హాట్ సీట్లలో సూర్యాపేట ఒకటి ఇక్కడ బహుముఖ పోటీ జరగనుంది కారణం పలువురు అభ్యర్థులు ఇక్కడ నుంచి బలంగా బరిలో ఉండడమే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అదే విధంగా మొన్న మొన్నటి వరకు మంత్రి జగదీష్ రెడ్డి ప్రధాన అనుచరునిగా ఉన్న उम्मडी नल्लगोंड जिल्ला डीसीएमएस चेयरमैन वट्टे जानय्य यादव बीएसपी नुंचि सो इप्पुडु ई नलुगुरु अभ्यर्थुल मध्यन सूर्यापेटलो पोटी जरगनुंदि ई नियोजकवर्गानिकि संबंधिंचि पोटी एला जरुगुतुंदि अभ्यर्थुल बलाबलालु एमिटि ई नियोजकवर्ग गत चरित्र एमिटि ई विवरालन्नी माइक टीवी अंदिस्तुन्न ई ग्राउंड रिपोर्ट लो तेलुसुकुंदाम इप्पुडु सूर्यापेट नियोजकवर्गं चूसुकुंटे इला जगदीश रेड्डी गारु अद्भुतमैनटुवंटि अभिवृद्धिनि इक्कड चूशां मनं रोड्ल वेडल्पु कावच्चु అనేక రకాల వ్యాపార సంస్థలు ఇక్కడ నూతనంగా రావడం జావచ్చు అందులో కొత్తగా నిరుద్యోగులు ఒక సుమారు ఒక ఇక్కడ ఒక 2000 మంది కార్మికులకు ఇలా ఉపాధి దొరికింది అట్లాగనే ఇలా ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇలా అభివృద్ధి సుమారు ఒక 10000 మంది కార్మికులకు ఉపాధి ఉంటుంది ఐటి హబ్ రావడం అనేది జరిగింది సూర్యాపేట మురికి నీరు అంటే మూసి అంటేనే మురికి నీరు అసలు అక్కడ నడుచుకుంటూ పోతేనే ముక్కు మూసుకొని పోయేది అట్లాంటి ఇలా చౌదరి చెరువుని ఒక అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి అలా జగదీష్ రెడ్డి గారిది ఆయన కృషి మంత్రి అయిన తర్వాత మాత్రమే సూర్యాపేట జిల్లాకు ఎంతో ప్రాధాన్యత పెరిగింది సూర్యాపేట పట్టణం కానీ నియోజకవర్గం పెరిగింది మారుమూల గ్రామాలలో కూడా రోడ్లు సరిగా ఉండకపోయేది నడవడానికి డొంక రోడ్లు రైతులు కూడా ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు ఇలా ప్రతి పల్లెకు ప్రతి రవాణా సౌకర్యం పెరిగి ఇలా రైతాంగం కూడా ఇలా ప్రజలకు కార్మికులు ట్రాక్టర్లు ఆటో డ్రైవర్లు కూడా ఇలా ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం ఇలా మెడికల్ కాలేజ్ అనేది తలమానికం సూర్యాపేట నియోజకవర్గంలో ఇప్పుడు మన దామోదర్ రెడ్డి గారు ఇది 3వసారి నిలబడడం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇదివరకు 2 సార్లు కొన్ని అనివార్య కారణాల వల్ల సారు పరాజయం పాలవడం జరిగింది కానీ ఇది 3వసారి మాత్రం మండలాలలో కానీ సూర్యాపేట టౌన్లో కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ అందరూ కాంగ్రెస్ పార్టీకి దామన్నకు జయబడుతున్నారు ఇయాల మా చివెంల మండలం అయితే 48 హాప్టేషన్లు మాయి అయితే 31 గ్రామ పంచాయతీలు 31 గ్రామ పంచాయతీలలో 25 గ్రామ పంచాయతీలు ఓన్లీ ఎస్టీ తండాలే ఏ తండాల పోయినా చేయి గుర్తు ఇందిరాగాంధీ గారి ఫోటో దామోదర్ రెడ్డి గారి ఫోటోనే సూర్యాపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచి అత్యధిక పర్యాయాలు టీడీపీ గెలిచింది కాంగ్రెస్ గెలిచింది అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ 2 పర్యాయాలు గెలిచింది సిపిఎం కూడా గతంలో గెలిచింది అత్యధిక మెజారిటీ తోటి నేను ప్రతి వార్డుకి ఏ వార్డుకు పోయినా కానీ చూస్తున్నా బహుజనవాదం అనేది సూర్యాపేటలో వచ్చింది ఎందుకంటే గత సంవత్సరాలు మనం దగ్గర దగ్గర ఒక 50-60 సంవత్సరాల క్రితం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా బీసీ బిడ్డ అనే వాళ్ళు ఎవరు కూడా పోటీ చేయలేదు ఇప్పుడు జగదీశ రెడ్డిని ఎదిరించి వచ్చి ఇక్కడ పోటీ చేస్తుండంటే అది ఒట్టే జానయ్య వల్లనే సాధ్యమవుతుంది ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని అడిగినా కానీ మేము ఈసారి బీసీ బిడ్డని గెలిపించుకుంటాం మేము కూడా ఎందుకు బీసీల ముందంజలో ఉండొద్దు వాళ్ళ కిందనే మనం పనిచేయాలన్నా మేము కూడా ఒక రకంగా ఎదగాలి మేము కూడా ఒక స్థాయిలో ఉండాలి మేము కూడా శాసనసభకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక బీసీ బిడ్డని గెలిపించుకోవాలని చెప్పేసి సూర్యాపేట ప్రజలు చూస్తున్నారు అంటే వివిధ పార్టీలకు ఈ నియోజకవర్గం అవకాశం కల్పించింది ఈసారి ముఖ్యంగా పోటీ తీవ్రంగా ఉండడానికి ప్రధాన కారణం మంత్రి జగదీశ్వర రెడ్డి 3వసారి ఇక్కడి నుంచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా 2014-2018లో ఉన్న ప్రత్యర్థులే ఈసారి కూడా 2023లో అంటే ఒక విధంగా 3 ఎన్నికల్లో హ్యాట్రిక్ ఎన్నికల్లో 3 ప్రత్యర్థులుగా ఉంటున్నారు సంకినేని వెంకటేశ్వరరావు బీజేపీ నుంచి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి వీళ్ళు 2014లో తలపడ్డారు 2018లో తలపడ్డారు అదేవిధంగా ఇప్పుడు 2023లో కూడా ఈ 3 ప్రధాన ప్రత్యర్థులు సూర్యాపేట నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఇలా సూర్యాపేట నియోజకవర్గం ఉంది ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంతో పాటు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా బాగా అభివృద్ధి చెందింది ఈరోజు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు జగదీష్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఈరోజు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు సంసిద్ధమయ్యారు
సూర్యాపేట నియోజకవర్గంలో ఎటు చూసిన అభివృద్ధి ఈ రోజు కొత్తగా కలెక్టరేట్ మెడికల్ కాలేజ్ అదే విధంగా అనేక విద్యా సంస్థలు ఈ రోజు ఐటి హబ్ తో పాటు అనేక సంస్థలు ఈ రోజు సూర్యాపేట నియోజకవర్గ కేంద్రానికి వచ్చాయి జగదీశ్ రెడ్డి గారి అభివృద్ధి రేపు ఆయన గెలుపుకు ముఖ్య కారణమైందని తెలియజేస్తున్నాను ఈ రోజు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం అభివృద్ధి కావాలా అరాచకం కావాలా ఈ రెండింటిని ఆలోచించుకొని సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి ప్రదాత వెంట ఉంటారని మేము కోరుకుంటున్నాం మధ్యలో జరిగినటువంటి కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పొట్టే జానయ్య యాదవ్ అకస్మాత్తుగా బీఎస్పీ నుంచి అభ్యర్థి అయినా ఇక్కడ ప్రధాన పోటీ మాత్రం ఈ మూడు పార్టీల మధ్యలో ఉండే అవకాశం ఉంది అలా అని మనం బీఎస్పీని బీఎస్పీ అభ్యర్థి పొట్టే జానయ్య యాదవ్ను తక్కువ అంచనా వేయలేము ఎందుకంటే ఈ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కానీ బీసీ ఓట్లు కానీ ఎక్కువగానే ఉంటాయి ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో నలుగురు పోటీ పడుతున్నారు దామోదర్ రెడ్డి సంగ్రీ వెంకటేశ్వరరావు జగదీశ్వర్ రెడ్డి పొట్టే జానయ్య యాదవ్ బీసీ బిడ్డలందరూ చైతన్యవంతులయ్యారు అందరికీ తెలుసు ఎవరు ఏంది అనే విషయాలు అందరికీ తెలుసు దామోదర్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యే అయిండు సంగీరే వెంకటేశ్వరరావు 1 సారి అయ్యారు జయేశ్వర్ రెడ్డి 2 సార్లు అయిండు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరూ మన బిడ్డను మనం గెలిపించుకోవాలని గట్టి నిర్ణయంతో బహుజనవాదంతో ముందుకెళ్తున్న జానయ్యని గెలిపిస్తారని 100 శాతం కాదు 100కి 1000 శాతం మేము అనుకుంటున్నాం ప్రజలలో చాలా అద్భుతమైన స్పందన ఉంది జాతీయ రహదారి మీద ఉన్న ఈ సూర్యాపేట నియోజకవర్గం ఒక విధంగా గిరిజన ఓటర్లకు కూడా పట్టున్నటువంటి నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ గిరిజన ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువ అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కేవలం సూర్యాపేట మున్సిపాలిటీ ఓటర్లే కాదు గిరిజన ఓట్లు కూడా కీలకం ఈరోజు ఎస్టీలు మాత్రం సూర్యాపేట నియోజకవర్గంలో ఎస్టీలే ఎక్కువ ఉన్నారు కాంగ్రెస్ ఎస్టీలు అంటే కాంగ్రెస్ పార్టీలే మీరు చూస్తూ ఉన్నారు నిన్న మొన్న వాట్సాప్లలో కూడా మంత్రినే నీకు ఓటేయం వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోని అది చేసిందంతా మా ఎస్టీ సోదరులే ఆడవాళ్ళే మొత్తం ఏ గ్రామాన కానీ లక్ష్మీనాయ తండ కానీ గాయమారగూడెం కానీ పచ్చనాయ తండ కానీ వీకేపాడ కానీ తిమ్మాపురం కానీ మంత్రిని మాట్లాడినీయకుండా ఎల్లగొట్టినరు నిన్న మీరు చూస్తూనే ఉన్నారు మాకు బ్రహ్మరథం పడుతున్నారు ఇవాళ గిరిజన బంద్ అన్నాడు గిరిజన బంద్ అంటున్నారు అది శుద్ధ తప్పు మా గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నారు అసలు అది ఎటు పోయింది ఇంటికో ఉద్యోగం అన్నాడు ఎటు పోయింది ఇల్లు అన్నాడు 3 ఎకరాల జాగా అన్నాడు ఎటు పోయింది ఏమి లేవు శుద్ధ తప్పులు కేసీఆర్ మాటలు నమ్మితే ఈ మూడోసారి కనుక ఆయన వచ్చినట్టు ఇక్కడ జగదీశ్వర రెడ్డి వస్తే మనం బట్టలన్నీ కూడా తీసుకొని డ్రాయర్ల మీద తిరిగేటట్టు చేసే రకం ఈ ప్రభుత్వం కాబట్టి గతంలో ఇక్కడి నుంచి టీడీపీ 3 పర్యాయాలు విజయం సాధించింది ఎందుకంటే 2009 ఎన్నికల ముందు వరకు కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా ఉండింది 2007 జరిగిన పునర్విభజన తర్వాత 2009 జరిగిన ఎన్నికల్లో ఇది జనరల్ స్థానం అయింది ఆ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి సూర్యాపేటకు వలస వచ్చిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు కానీ 2014 ఎన్నికల్లో అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో మాత్రం ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తన తొలిసారి ఇక్కడి నుంచి జెండా ఎగరవేసింది ఆ పార్టీ తరఫున జగదీశ్వర రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే కావడం మొదటిసారి ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే మంత్రివర్గంలో కూడా ఆయన స్థానం సంపాదించారు ఆ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా ఉన్న సంగినేని వెంకటేశ్వరరావు 2వ స్థానంలో ఉంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దామోదర్ రెడ్డి 3వ స్థానానికి వెళ్లాల్సి వచ్చింది కానీ 2018 ఎన్నికలు వచ్చేవరకల్లా ఈ గణాంకాలు కొంచెం తారుమారయ్యాయి ఎందుకంటే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించేది 2018 ఎన్నికల్లో కానీ 2వ స్థానంలో దామోదర్ రెడ్డి ఉంటే 3వ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా సంకిరేని వెంకటేశ్వరరావు నెట్టివేయబడ్డారు అంటే ఈ 3 ప్రత్యర్థుల మధ్యనే గత 2 ఎన్నికలు జరిగినాయి ఈసారి కూడా అదే స్థాయిలో ఈ 3 మళ్ళీ ప్రధాన ప్రత్యర్థులు అవుతున్నారు కాకపోతే ఈసారి జరిగినటువంటి మార్పు ఒట్టే జానయ్య యాదవ్ బీఆర్ఎస్ నుంచి పక్కకు వచ్చి పోటీ చేయడం దాని ద్వారా బీఆర్ఎస్కు ఓట్ల గండి ఏమన్నా పడుతుందా బీఆర్ఎస్ ఓట్లకు ఒట్టే జానయ్య యాదవ్ ఏమైనా గండి కొడతారా ఎందుకంటే ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే బీఆర్ఎస్కి వచ్చి ఉన్నారు గతంలో ఆయన సర్పంచ్గా అదేవిధంగా ఎంపీపీగా పనిచేసి ఉన్నారు ఇప్పుడు ఆయన భార్య సూర్యాపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్ కూడా అంటే అటు కాంగ్రెస్కు అదేవిధంగా బీఆర్ఎస్కు సమానంగా ఈ 2 పార్టీల నుంచి జానయ్య యాదవ్ ఓట్లు జయించే అవకాశం ఉందన్నది ఇక్కడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రచారం మతవాదం మీద కులవాదం మీద ప్రాంతీయవాదం మీద బహుజనవాదం మీద అనేక రకాల వ్యక్తులు శక్తులు ఇలా ముందుకు వస్తున్నట్టు పరుస్తుంది అంటే పేదల ఐక్యతను దెబ్బతీయడం కార్మికుల ఐక్యతను దెబ్బతీయడం ఈ రకంగా రకరకాల విచ్ఛిన్నవాదాలతో వస్తూ ఉంటారు కానీ మేమనేది ఏంటంటే అభివృద్ధి వాదాన్ని చూసి ప్రజలు ఓటేస్తే బాగుంటుంది కులవాదం బహుజనవాదం మతవాదం ఈ వాదాలు కాదు ఇవాళ కార్మికులకు కూడా ఉపాధి ఇవాళ విపరీతంగా దొరుకుతున్నట్టు పరుస్తున్నది కాబట్టి ఈ ఉపాధిని కాపాడుకోవాలన్నా అభివృద్ధి మరింత జరగాలన్నా సూర్యాపేట మరింత ఎక్స్ప్లెయిన్ కావాలన్నా
కాబట్టి ఇలా ఎంతో అభివృద్ధికరంగా ఉండి ప్రజలకు నేను నిరంతరం ఆలోచిస్తూ ప్రజలే నా యొక్క దేవుళ్ళు ప్రజలకు నేను సేవ చేయాలి కాబట్టి మరింత నాకు ఒక అవకాశం ఇవ్వండి కృషి చేస్తా అని చెప్పేసి ఇలా ప్రజల్ని జగదీష్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆలోచించాలి అభివృద్ధికి ఓటేయాల్సి కోరుతూ నిజాయితీకి ఓటేద్దాం నిజాయితీకి పట్టగడదాం జగదీష్ రెడ్డి గారి యొక్క పాలనని అందరూ మెచ్చి మీరంతా మహిళలు కానీ సమస్త వర్గాలు కానీ అందరూ కూడా ఓటేసి గెలిపించాల్సిందిగా మేము కూడా ఒక సామాన్యుడిగా సూర్యాపేట పట్టణ వాసిగా అందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ ఈ స్థానాని కోసం పట్టుబట్టినటువంటి పటేల్ రమేష్ రెడ్డి నిన్నటి వరకు కూడా అంటే నామినేషన్ల ఉపసవరణం వరకు కూడా బరిలో ఉన్నారు ఆయన కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీఫామ్ తెచ్చుకుంటారన్నటువంటి ప్రచారం జరిగింది కానీ ఏఐసీసీ నాయకత్వం ఇన్వాల్వ్ అయి పటేల్ రమేష్ రెడ్డిని పక్కకు తప్పించడంతో ఇప్పుడు దామోదర్ రెడ్డికి కొంత తలలోపి తగ్గినట్టే వాస్తవానికి చివరి నిమిషం వరకు పటేల్ రమేష్ రెడ్డి అదేవిధంగా ఆర్ దామోదర్ రెడ్డి మధ్యన టికెట్ కోసం పోటీ తీవ్రంగా నెలకొని ఉంది దామోదర్ రెడ్డికి సీనియర్లందరూ అండగా ఉంటే పటేల్ రమేష్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండగా ఉన్నారు కారణం టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఆయనతో పాటు వచ్చిన నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి 2019 లోక్సభ ఎన్నికల్లోనే పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ లోక్సభ స్థానం నుంచి టికెట్ ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ దాంతో ఆయన ఈసారి స్పష్టమైన హామీ కోసం ఏఐసీసీ నాయకత్వం ద్వారానే హామీ పొందేందుకు చివరి నిమిషం వరకు బరిలో ఉన్నారు అయితే నామినేషన్ల ఉపసవరణ సందర్భంగా ఏఐసీసీ దూతగా మల్లు రవి అదేవిధంగా మరొక నేత వచ్చి ఆయనని కన్విన్స్ చేయడంతో అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి తమ లెటరేట్ల మీద నల్లగొండ లోక్సభ స్థానాన్ని పటేల్ రమేష్ రెడ్డికి ఇవ్వాలని సిఫారసు లేఖ రాసిన తర్వాతనే ఏఐసీసీ నాయకత్వము అంగీకరించిన తర్వాతనే ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు దాంతో ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి ఏ మేరకు దామోదర్ రెడ్డి ఎన్నికల్లో పాల్గొంటారు దామోదర్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తారన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలలో జరుగుతున్న చర్చ ఒకవేళ పటేల్ రమేష్ రెడ్డి మనస్ఫూర్తిగా దామోదర్ రెడ్డికి సహకరించి ఆయనతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొని తనకున్న ఓటు బ్యాంకుని రమేష్ రెడ్డి తనకున్న ఓటు బ్యాంకుని దామోదర్ రెడ్డికి వేయించగలిగితే మాత్రం ఇక్కడ మరొకసారి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గట్టి పోటీ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే 2018 ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ కేవలం 6,000 ఓట్ల మెజారిటీ తేడాతోటే ఓడిపోయింది సో ఈసారి ఆ స్థానాన్ని భర్తీ చేసుకొని ఆ మేర ఓట్లను పెంచుకొని ఈసారి ఎలాగైనా సూర్యాపేటలో బాగా వేయాలని దామోదర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు దామోదర్ రెడ్డి గారి గెలుపుని ఎవ్వరు ఆపలేరు జగదీశ్వర్ రెడ్డి గారు తట్ట బుట్ట సదురుకొని అక్కడేమో ఫామ్ హౌస్ ఎట్లా ఆయన కట్టిండో కేసీఆర్ ఈయననే నాగారంలో 6 ఎకరాలలో ఈయన ఫామ్ హౌస్ కట్టుకుండు ఆ ఫామ్ హౌస్లో పరిమితం అవుతాడు ఆయన అక్కడికే వెళ్ళిపోతాడు తప్ప వేరేది లేదు మరొక బీజేపీ అభ్యర్థి సంగినేని వెంకటేశ్వరరావు సంగినేని వెంకటేశ్వరరావు తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన నాయకుడు తుంగతుర్తి నియోజకవర్గము రిజర్వేషన్ మారిన తర్వాత అది ఎస్సీలకు రిజర్వ్డ్ అయిన తర్వాత ఆయన తుంగతుర్తి నుంచి దామోదర్ రెడ్డి లాగానే సూర్యాపేటకు వలస వచ్చారు 2014 ఇండిపెండెంట్గా పోటీ చేసి రెండో స్థానంలో నిలబడ్డారు అప్పుడు కూడా స్వల్ప ఓట్ల మీద తేడాతోటి ఆయన ఓటమిపాలయ్యారు ఈసారి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు గత ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో ఉన్న బీజేపీ బీఫామ్ మీదనే పోటీ చేసిన ఆయన 3వ స్థానానికి పరిమితం కావాల్సింది 2 సార్లు ఓడిపోయిన సానుభూతి తనకు ఈసారి పనికి వస్తుంది ఈసారి తనకు అక్కడకు వస్తుంది ఓటర్లు తననే అభిమానిస్తారు ఓటర్లు తనకే పట్టం కడతారన్నటువంటి ఆశలో విశ్వాసంలో సంగినేని వెంకటేశ్వరరావు ఉన్నారు ఆయన గతంలో తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా కూడా పనిచేసి ఉన్నారు రాష్ట్రంలో బీజేపీ ఈసారి అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆ పార్టీ నాయకత్వం చెబుతుంది దానిలో భాగంగానే అమిత్ షా ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూర్యాపేటలో సంగినేని వెంకటేశ్వరరావు కోసం ఒక ప్రధాన బహిరంగ సభలో కూడా పాల్గొని వెళ్ళారు అంటే బీజేపీ నాయకత్వం సూర్యాపేటను చాలా సీరియస్గా తీసుకుంటుందని మనకు అర్థమవుతుంది అదేవిధంగా అధికార పార్టీ జగదీష్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ఇప్పటికీ 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా 9.5 ఏళ్లుగా కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు తొలి ఎన్నికల్లో చేసిన హామీ మేరకు సూర్యాపేటను జిల్లా కేంద్రం చేశారు అదేవిధంగా సూర్యాపేటకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు ఆ పార్టీ వర్గాలు అధికార పార్టీ వర్గాలు చెప్తున్న గణాంకాల మేరకు సూర్యాపేట నియోజకవర్గంలో ప్రధానంగా సూర్యాపేట పట్టణంలో 7,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని ఆ నాయకులు చెప్తున్నారు సో ఈ అభివృద్ధి పనులన్నీ అంటే జిల్లాను కొత్తగా మార్చడము కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడము కలెక్టరేట్ భవనము ఎస్పీ భవనము అదేవిధంగా కొత్త మెడికల్ కాలేజు అదేవిధంగా పట్టణంలో బ్యూటిఫికేషన్ సద్దల చెరువు అంటే బతుకమ్మ చెరువు అభివృద్ధి ఇట్లా రకరకాలుగా జరిగినటువంటి అభివృద్ధి పనులు ముఖ్యంగా గోదావరి నీళ్లను నియోజకవర్గానికి తీసుకురావడము
ఊసీ నీళ్లను నియోజకవర్గానికి తీసుకురావడము, సూర్యాపేట పట్టణానికి సురక్షితమైన మంచినీరు అందించడము, ఈ అంశాలన్నీ తమకు అనుకూలించే విషయాలని, ఇవన్నీ తమను గట్టున పడేస్తాయని ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థి జగదీష్ రెడ్డి భరోసాతో ఉన్నారు. మా దాంట్లో అండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అండి మా మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపిద్దాం అనుకుంటామండి. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే సార్ మా కాడ వాటర్ కానీ కరెంటు కానీ ఆల్మోస్ట్ అన్ని సార్ మంచిగా ఉన్నాయి. గతంలో ఏం లేవండి, ఈ మంత్రి గారు మా మంత్రి గారు వచ్చినా కానీ అయితే బజార్ కోళ్ళు అలా ఉండేదండి, ఇప్పుడు ఇంటి కోళ్ళు అలా వచ్చింది. ఇంకోటి ఏంటంటే కరెంట్ అండి, ఆయన రాకముందు కరెంటు అసలు లేదు, తెలంగాణ రాము కరెంట్ లేదండి. మంత్రి గారు వచ్చినాక 24 కరెంట్ అవుతుందండి. నెక్స్ట్ ఇంకోటి గవర్నమెంట్ హాస్పిటల్ అండి, ఇంతకుముందు అంత మంచి ఏం చూడలేదు, ఇప్పుడు మాత్రం మంచి చూస్తారండి. ఇంకోటి సూర్యాపేట బోటు చూస్తామని ప్రజలన్నీ ఎవరు అనుకోలేండి, అలాంటి మీరు మంచి ట్యాంక్ బండ్ కట్టారండి. ఇంకోటి ఏంటంటే బతుకమ్మ ఆడడానికి ప్లేస్ లేదండి సూర్యాపేటలో, అలాంటి బతుకమ్మ అనేది మంచి సపరేట్గా ఏర్పించారండి అండ్ చేశారండి. ఆల్మోస్ట్ మళ్ళీ ఆయనకే మన జగదీష్ రెడ్డి గెలుస్తామని అనుకుంటున్నాం, అలా మేమే గెలుస్తాం ఒకటి అయితే. మంత్రి గారు వచ్చినా కానీ ఫస్ట్ జిల్లా పట్టుకొచ్చారండి, ఆ తర్వాతకి మెడికల్ కాలేజ్ పట్టుకొచ్చారండి, తర్వాతకి ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీస్ పడిందండి. ఇంతకుముందు రైతుల కోసం ఇబ్బంది పడేది, ఇప్పుడు అట్లానే ఇబ్బంది లేదండి. సపరేట్ కొత్త మార్కెట్ పెట్టారండి, రోడ్డు వెడల్పు బాగా చేశారండి, మంచిగా ఉందండి. సూర్యాపేట పరిపాలన అయితే జగదీష్ రెడ్డి సూపర్గా చేస్తారు, జబర్దస్త్ చేస్తారు. ఈ మూడు పార్టీల మధ్యన కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థి ఒట్టే జానయ్య. ఒట్టే జానయ్య నిన్న మొన్నటి వరకు జగదీష్ రెడ్డికి ప్రధాన అనుచరుడు, ఆయన డిసిఎంఎస్ చైర్మన్ కూడా. కానీ ఆయన బహుజనవాదాన్ని ఎత్తుకోవడము, బీసీని నాదం చేయడంతో ఆయన మంత్రికి దూరమయ్యారు. అదే సమయంలో ఆయన మీద భూకబ్జా ఆరోపణలు వచ్చినాయి. సూర్యాపేట నయీంగా ప్రత్యర్థులు పేర్కొంటూ ఆయన మీద కేసులు నమోదు చేశారు. ఏకంగా 72 కేసులు ఒట్టే జానయ్య యాదవ్ మీద నమోదైనాయి సూర్యాపేటలో. ఈ అంశంతో ఆయన సుప్రీంకోర్టు కనుక పోయి తను అరెస్టు కాకుండా ఉత్తర్వులు తీసుకొని రావాల్సి వచ్చింది. అదే సమయంలో బీఎస్పీ నుంచి ఈసారి పోటీ చేశారు. ఇప్పుడు ఒట్టే జానయ్య యాదవ్ బీఆర్ఎస్ నుంచి ఎక్కువ ఓట్లు గెలుస్తారా, గతంలో తన మాతృ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ నుంచి ఎక్కువ ఓట్లు గెలుస్తారా, సొంతంగా ఎన్ని ఓట్లు తెలుసుకోగలుగుతారు, జానయ్య యాదవ్ తీసుకునే ఓట్లు ఏ అభ్యర్థి అపజయానికి ఉపయోగపడతాయి, లేదంటే ఏ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషిస్తా అనేది కూడా ఒక ప్రధాన చర్చ అయింది. మొత్తంగా సూర్యాపేట నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితుల్ని మనం మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడ జరుగుతోంది బహుముఖ పోటీ. సూర్యాపేటలో జగదీష్ రెడ్డిని, దామోదర్ రెడ్డిని, సంగినేని వెంకటేశ్వరరావుని, ఈ ముగ్గురిని ఓడించాలని చెప్పేసి చూస్తున్నారు. అలాగే ఒట్టే జానయ్య గుర్తు కూడా ఏనుగు గుర్తు, ఆ నెంబర్ కూడా ఆయన అదృష్టం ఏందో కానీ మూడో నెంబరే వచ్చింది. ఈ ముగ్గురిని ఢీకొనాలంటే బీసీ బిడ్డ మూడో నెంబర్ ఇచ్చిండ్రు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీఎస్పీ నుండి సూర్యాపేటలో ఒట్టే జానయ్య గారిని గెలిపించుకోవాలని అందరం అనుకుంటున్నాం. ఈ బహుముఖ పోటీలో బీఆర్ఎస్ మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తుందా, లేదంటే రెండుసార్లు ఓడిపోయిన సంకినేని వెంకటేశ్వరరావు లేదంటే దామోదర్ రెడ్డి ఈసారికి ఏమైనా అవకాశం వస్తుందా, తొలిసారే బహుజనవాదాన్ని నెత్తికెత్తుకొని బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్న ఒట్టే జానయ్య యాదవ్ ఇక్కడ ఏమన్నా అందరి అంచనాలను తారుమారు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏమన్నా విజయ కథనం ఎగరవేస్తారా? ఈ అంశాలన్నీ మనకు తేలాలంటే, సూర్యాపేట విజేత ఎవరో తెలవాలంటే ఈ నెల 30న జరిగే ఓటింగ్ వరకు, అదేవిధంగా 3డిసెంబర్ జరిగే ఫలితాల వెల్లడి వరకు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది.